नमस्ते अंडी, नेनु डॉक्टर जयंती, जेएस हॉस्पिटल एमडी नी। सो मनम इवाल ई वीडियो लो प्रेग्नेंट लेडीस चाला मंदी 5th 6th मंत नुंची मनकि रिब पेन स्टार्ट अवुतुंदी अंटार। ई भागंलो एंटंटे मनकि ब्रेस्ट अनेदी साइज पेरगडं जरुगुतुंदी प्रेग्नेंसी लो, अंड मनकि पोट्ट साइज अप्पुडप्पुडे स्टार्ट अवुतुंदी काबट्टि एक्कुसेप कूर्चोवडं वल्ल वाळ्ळकि कोंचेम रिब पेन्स स्टार्ट अवुतायनि चेप्तू उंटारु। ई रिब पेन एला एंतवरकु वेल्तुंदंटे इंका ऊपिरि तीसुकुंटुन्ना कूडा पेन एक्कुव अवुतुंदनडं, लेकपोते पन्नु चेसुकोलेकपोतुन्नानु अंटुंटारु। सो दीनिकोसम कोन्नि एक्सर्सैजेस चेयडं वल्ल తగ్గించుకోవచ్చు ఈ పెయిన్ ని। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ లేడీ ప్రశాంతంగా ఒక ప్లేస్ లో కూర్చోవడం చేయాలి। అది ఏ ప్లేస్ అయినా, బెడ్రూమ్ లో కావచ్చు, బెడ్ మీద కావచ్చు, కింద కావచ్చు, లేకపోతే సోఫాలో కూర్చోనైనా ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఒక 20 మినిట్స్ డైలీ చేసుకోవడం వల్ల చాలా మటుకి రిబ్ పెయిన్ తగ్గుతూ ఉంటుందన్నమాట। ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే మనం షోల్డర్ని టచ్ చేయాలి ఫింగర్స్ తో, ఫింగర్స్తో మనం షోల్డర్స్ని పట్టుకొని ఇలా ముందు భాగంలో ఒక 5 times రొటేట్ చేయాలి, అండ్ వెనక్కి ఒక 5 times రొటేట్ చేయాలన్నమాట। అండ్ నెక్స్ట్ ఇలాగే మనం చేతులు నీస్ మీద పెట్టి, మోకాళ్ళ మీద పెట్టి ముందుకి 5 times వెనక్కి 5 times చేయాలన్నమాట। ఇలా చేయడం వల్ల అప్పర్ బ్యాక్ పెయిన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి, అండ్ రిబ్ పెయిన్ కూడా తగ్గుతూ ఉంటుందన్నమాట। సో ఇవి 5 times చేయాలి। అండ్ నెక్స్ట్ మన హ్యాండ్స్ రెండు ఫోల్డ్ చేసి వెనక్కి అనుకొని పైకి కిందికి అప్ డౌన్ ఒక 5 times పైకి కిందికి ఇలా చేయడం వల్ల ఒక 5 to 10 times చేయడం వల్ల కూడా నెక్ పెయిన్ కానీ, లేకపోతే అప్పర్ బ్యాక్ పెయిన్ కానీ, లేకపోతే రిబ్ పెయిన్ కానీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి। సో ఇదే పొజిషన్లో మనం సైడ్కి కూడా ఇలా తిరగడం చేయొచ్చు అన్నమాట, దీనివల్ల కూడా రిబ్ పెయిన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి। నెక్స్ట్ మనం హ్యాండ్స్ రెండు స్ట్రైట్గా పెట్టుకొని ఒక సైడ్కి బెండ్ అవ్వాలి, బెండ్ అయ్యి మన ఆపోజిట్ హ్యాండ్ అనేది తల స్ట్రైట్గా అలా పెట్టడం వల్ల ఈ సైడ్ మజిల్స్ అనేవి స్ట్రెచ్ అవ్వడం జరుగుతుంది, దీనివల్ల మనకి సైడ్ రిబ్ పెయిన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి। నెక్స్ట్ ఆపోజిట్ సైడ్, ఈ ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు కూడా బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇన్హేల్ ఎక్స్హేల్ అనేది చేస్తూ ఉండడం వల్ల కూడా కొంచెం రిలాక్సేషన్ దొరుకుతుంది। సో ఇదే పొజిషన్లో మనం సైడ్కి తిరగడం చేయాలన్నమాట। సో అటు సైడ్ ఒక 5 times, ఇటు సైడ్ ఒక 5 times, దీనివల్ల సైడ్ మజిల్స్ కూడా మనకి స్ట్రెచ్ జరుగుతుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి రిబ్ పెయిన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి। నెక్స్ట్ హ్యాండ్స్ అనేది ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ మన నెక్ భాగంలో పెట్టుకుంటే గనక సో రెండు మోచేతులు టచ్ ఆన్ చేయడట్టు చేయాలన్నమాట। ఇలా ట్రై చేయడం వల్ల మనకి అప్పర్ బ్యాక్ అండ్ రిబ్ పెయిన్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి। సో ఇది కూడా ఒక 5 to 10 times రిపీట్ చేసుకోవాలి। సో ఇదే పొజిషన్లో మళ్ళీ మన నీస్ టచ్ చేసేలాగా చేసుకోవాలి, ఎంత బెండ్ అవ్వగలిగితే అంతే బెండ్ అవ్వాలి। సో ఆల్టర్నేట్గా రైట్ లెఫ్ట్ చేసుకుంటూ ఉంటే కొంచెం అప్పర్ బ్యాక్ అండ్ రిబ్ పెయిన్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి। సో మనం ఇంకా ఎక్సర్సైజెస్ చూసాం కదండి, సో ఈ ఎక్సర్సైజెస్ డైలీ ఫస్ట్ ఇనీషియల్గా ఒక 5 to 10 అండ్ దెన్ 15 ఇలా నంబర్ ఇంక్రీజ్ చేసుకుంటూ డైలీ మనం ఒక 15 to 20 minutes ఈ ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక నార్మల్ వాకింగ్, ఇంకా కొంచెం రిలాక్సేషన్ ఇవన్నీ తీసుకుంటే కనుక కొంచెం రిబ్ పెయిన్ తగ్గే ఛాన్సెస్ చాలా మటుకు ఉంటాయన్నమాట। సో ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెస్పాన్స్ ఇస్తాను। థ్యాంక్ యూ।